హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిసెస్ సుందర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బ్రెడ్ కట్లెట్ అండి ఈ బ్రెడ్ కట్లెట్ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ఈ కట్లెట్ కోసం ముందుగా నేను మూడు పొటాటోస్ని బాయిల్ చేసి తీసుకున్నాను తర్వాత ఫైవ్ బ్రెడ్ పీసెస్ని తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి మీకు సైడ్స్ వద్దనుకుంటే కట్ చేసుకోవచ్చండి కానీ నేను ఇక్కడ సైడ్స్ని కట్ చేయడం లేదు తర్వాత బాయిల్ చేసాము కదండి ఆ పొటాటోస్ని మ్యాష్ చేసి వేసుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఒక ఉల్లిపాయ సుగం క్యాప్సికాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను తర్వాత బాయిల్ చేసిన టూ టేబుల్ స్పూన్స్ మొక్కజొన్న విత్తనాలు సన్నగా కట్ చేసిన ఒక పచ్చిమిరపకాయ ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ చాట్ మసాలా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి టేస్ట్కి తగినంత సాల్ట్ టూ టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ ఒక టేబుల్ స్పూన్ నిమ్మకాయ రసం ఒక టేబుల్ స్పూన్ కసూరి మెత్తని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక చిన్న బాల్ సైజ్ అంతా పిండిని తీసుకొని ఫ్లాట్గా ఉండేట్లు ఇలా చిన్న చిన్న కట్లెట్స్ని తయారు చేసుకోవాలి ఇలా కట్లెట్స్ని తయారు చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగిలిన కట్లెట్స్ని కూడా తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను ఇలా కట్లెట్స్ని తయారు చేసుకున్న తర్వాత వీటిని ఫ్రై చేయడానికి ఒక ప్యాన్ తీసుకుని దానిలో సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్లెట్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కట్లెట్స్ని ఫ్రై చేసుకోవాలండి కట్లెట్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి నిదానంగా తిప్పి రెండో వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ కట్లెట్స్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ కట్లెట్స్ని మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చండి కట్లెట్స్ ఫ్రై అయ్యి మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ బ్రెడ్ కట్లెట్స్ క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి ఈ బ్రెడ్ కట్లెట్ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్